బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని కాసేపట్లో తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. ఈ భాండాగారం తెరిచేందుకు జస్టిస్ బిశ్వనాథరథ్ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీక్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయతులు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదు. మరోవైపు పూరిలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. సేవలకు ఇబ్బంది కలగకుండా అధికారులు లెక్కింపు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో లెక్కింపుటకు ఎన్ని రోజులు పడుతుందనే దానిపై స్పష్టత రాలేదు. అంతేకాదు, భాండాగారం తలుపులు తెరవడానికి ఎంతమంది వెళ్తారన్న దానికి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనున్నారు. దీంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టేవారిని పిలిపించారు. ఒకవేళ విష సర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని కూడా సిద్ధం చేశారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని కాసేపట్లో తెరవనున్నారు అధికారులు. ఎటువంటి ఆడిట్ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే మధ్యాహ్నం 1 గంట సమయంలో పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నటువంటి ఈ రత్న భాండాగారాన్ని తెరచడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 46 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రత్న భాండాగారాన్ని లెక్కించడం కోసం, ఆడిట్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 2 ఫ్లోర్లు, అంటే ఆ పైగది కింది అంతస్తు 2 అంతస్తుల్లో ఈ రత్న భాండాగారానికి సంబంధించినటువంటి వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కింది గదిలో దాదాపుగా 5 చెక్కపెట్టెల్లో ఎంతో విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. వాటన్నింటినీ లెక్కించడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలియాల్సి ఉంది. గతంలో లెక్కించినప్పుడు దాదాపుగా 70 రోజులు ఆ సమయం తీసుకుంది. 70 రోజుల పాటు వీటిని లెక్కించారనేది ఆ గతంలో జరిగినటువంటి లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది, దీనికి అనుగుణంగా ఎన్ని రోజులు పడుతుంది, 70 రోజులు పడుతుందా, ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ ఆలయానికి సంబంధించి ఈ రత్న భాండాగారం ఉన్నదానికి నాగబంధం ఉంటుంది. ఎందుకంటే మనము గతంలో కూడా చూసాం, అటు కేరళలో ఉన్నటువంటి ఆలయం విషయంలో కానీ, ఇప్పుడు ఆ పూరిలో ఉన్నటువంటి ఆలయం విషయంలో కానీ నాగబంధం ఉంది. ఆ కింగ్ కోబ్రా లాంటి పాములు ఈ నాగబంధాన్ని తనివేసుకుని ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. పాము కాట్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. పైగా 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ రత్న భాండాగారాన్ని ఆడిట్ చేయడానికి గదులు ఓపెన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో లోపల పెద్ద పెద్ద పాములు ఉంటాయనేది ఒక భయం అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ప్రత్యేకించి అధికారులు అయితే దీనికి సంబంధించి స్నేక్ క్యాచర్ తో పాటుగా ORDF బృందాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే నిర్వహించారు. ఇప్పటికే రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయడానికి జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 5 పెట్టెల్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఈ వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఏమేమి ఉన్నాయనేది వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయి రక్షణలో లెక్కించడానికైతే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ స్నేక్ క్యాచర్స్, ఎందుకంటే ఈ మొత్తము ఈ గదులను ఓపెన్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది కూడా పాములు బెడద నుంచి బయటపడడం. అందుకనే స్నేక్ క్యాచర్స్ ని చాలా ట్రైన్డ్ ఉన్నటువంటి దాదాపుగా 15 మంది వరకు వాళ్ళని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందస్తుగానే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఈ భాండాగారాన్ని తెరవడానికి చేసినటువంటి ఏర్పాట్లలో ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే నిర్వహించారు. ఎందుకంటే ఆ స్వామివారికి ఒక పక్క నుంచి పూరి జగన్నాథుడికి సంబంధించి రథయాత్ర అయితే 19వ తారీఖు వరకు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ఒక పక్క పూజలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలలో ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగకుండా అది జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి అధికారులు, వాటితో పాటుగానే సమాంతరంగా ఈ గదులను తెరిచి వీళ్ళైతే ఈ రత్న భాండాగారాలకు సంబంధించినటువంటి గదులు తెరిచి లోపల ఉన్నటువంటి ఆ వజ్ర వైడూర్యాల్ని లెక్కించడానికైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా చూస్తే ఈ దీనికి సంబంధించి 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ గదులు తెరుస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో దాదాపుగా
స్వతంత్రం రాకముందు నుంచి కూడా వీటన్నింటిని లెక్కిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వతంత్ర అనంతరం 2 సార్లు దీన్నైతే వీటిని లెక్కించారు. అయితే కాలానుగుణంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వస్తువులను లెక్కగట్టడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంది. దీనికి అనుగుణంగానే అంటే ఆ పాత తరం లో లెక్కించిన విధంగా లెక్కిస్తారా లేదా టెక్నాలజీని యూజ్ చేసి లెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే 70 రోజులు సమయం పడుతుందా ఇంకా తొందరగా చేస్తారనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ద్వారాలు తలుపులు తెరిచే సమయంలో ఇబ్బందికర వాతావరణం మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. నాగబంధం ఉన్నటువంటి సమయంలో తలుపులు తీసే ప్రయత్నం ఎవరైనా చేస్తే పాము కాటుకు గురవుతూ ఉంటుంది. ఇట్లాంటి సినిమాల్లో చూసినటువంటి వాటిని ప్రత్యక్షంగా ఈ నాగబంధం భయం అనేది అక్కడ ఉన్నటువంటి పూజారులకు అధికారులకు ఉన్నటువంటి నేపథ్యంలో స్నేక్ క్యాచర్స్ ని సిద్ధం చేసి ఉంచారు. వాళ్ళంతా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ లోపలికి వెళ్లి ఈ గదులను అయితే ఓపెన్ చేస్తారు. పై అంతస్తులో ఉన్నటువంటి అంటే వాళ్ళు భద్రపరిచినటువంటి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వజ్ర వైడూర్యాలతో పాటుగా కింది అంతస్తులో ఉన్నటువంటి 5 చెక్కపెట్టెల్లో ఏముంది వాటిని లెక్క ఏంటనే తేల్చే పనిలో జస్టిస్ విశ్వనాథ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మరికొద్దిసేపట్లో ఈ నాగబంధ ఈ భాండాగారానికి సంబంధించి ఆ పెట్టెలు తీర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, పూరిలో ఇప్పుడు అయితే ఒకవైపు జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది, అలాగే మూలికా సేవలు కూడా అంతరాయం కలగకూడదు, ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ రత్న భాండాగారిని తెరవబోతున్నారు? అంటే ముందస్తుగానే అధికారులు ఈ రోజు ఈ రత్న భాండాగారానికి సంబంధించినటువంటి ఈ గదులను చెక్కపెట్టెల్ని తెరవాలనేది ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ముందు నుంచి అంటే గత వారం రోజుల నుంచి కూడా ఈ పూరి జగన్నాథునికి సంబంధించినటువంటి రథయాత్రకు ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు రథయాత్ర ప్రారంభం అవడం అది 19వ తారీఖు వరకు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర అటు రథయాత్రకి ఇబ్బంది కలగకుండా ఉండడంతో పాటుగా పూరి జగన్నాథుని నిత్య కైంకర్యాలు పూజలు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే కమిటీ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారమే ప్రస్తుతం అన్ని పనులను చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా ఈ పూరిలో ఉన్నటువంటి రథయాత్ర కానీ లోపల ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు కానీ ఇబ్బంది కలగకుండా చేస్తున్నటువంటి అధికారులు సపరేట్ గా ఈ రత్న భాండాగారాన్ని గదులను తెరిచి బంగారాభరణాలు లెక్కించడానికి ఆల్రెడీ జస్టిస్ విశ్వనాథన్ కమిటీ ఉన్నటువంటి నేపథ్యంలో కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారుల సహాయ సహకారాలతో స్నేక్ క్యాచర్ సహాయంతో ప్రత్యేకమైనటువంటి కమిటీ ఈ లెక్కలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ లెక్కింపు ఉన్నటువంటి నేపథ్యంలో పూరి జగన్నాథుని రథయాత్రకి అదేవిధంగా ఈ పూజాది కైంకర్యాలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో రెండింటికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రెండింటిని ఒకేసారి సమంటినేస్ గా చేయడానికి అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఇప్పుడు పూరి జగన్నాథుని రథయాత్ర 19వ తారీఖు వరకు కొనసాగుతుంది. అదేవిధంగా ఎన్ని రోజులు ఈ వజ్ర వైడూర్యాలు, బంగారాభరణాలు, వెండి ఆభరణాలని లెక్కించడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటుందో తెలియదు కనుక కాబట్టి రెండింటినీ వేరువేరుగా ఏర్పాట్లు చేసి ప్రస్తుతం అయితే లెక్కింపు చేయడానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లెక్క ప్రకారం అధికారుల లెక్క ప్రకారం మధ్యాహ్నం 1 గంటకి తలుపులు తెరవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమానికి సంబంధించి జస్టిస్ విశ్వనాథన్ కమిటీ అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి రాజు ఎంతమంది ఈ రత్న భాండాగారిని తెరవడానికి వెళ్తున్నారు, అలాగే టెక్నాలజీ ఏమైనా కొత్తగా ఏమైనా యూజ్ చేస్తున్నారు? అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ముఖ్యంగా ఈ అంటే తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాల ప్రకారము అక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారులు ఈ రత్న భాండాగారానికి సంబంధించినటువంటి తలుపులు తెరవడానికి గతంలో కూడా దీనికి తాళాలు మిస్ అయినటువంటి నేపథ్యంలో గతంలో లెక్కింపు కోసం వెళ్ళి దాన్ని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ తాళాలు లేకపోయినా కూడా వాటిని అవసరమైతే బలవంతంగా తాళాలు పగలగొట్టి మరి వీటిని లెక్కింపు అయితే చేస్తున్నారు. అయితే అధికారులకు సంబంధించి ప్రతి అంటే బంగారం కానీ వజ్ర వైడూర్యాలు, వెండి వస్తువులు వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు లెక్కింపు చేయడానికి ఒక్కొక్క వింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళని సపరేట్ గా చేస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తులుగా భావిస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఎందుకంటే టెక్నాలజీని యూజ్ చేసి బంగారు ఆభరణాలని అన్నింటినీ లెక్క కట్టొచ్చు, కానీ ఆ లోపలు ఉన్నాయని చెప్పబడుతున్నటువంటి పాములు ముఖ్యంగా కింకోబ్రా లాంటి భయాన్ని కలిగించే పాములు విష సర్పాలు లోపల ఉన్నటువంటి నేపథ్యంలో ఉండే అవకాశం ఉంటుంది. వాటి నుంచి ముందు రక్షణ కావాలనేది స్నేక్ క్యాచర్స్
ని దాదాపుగా 15 మంది వరకు కూడా ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ వెల్ ట్రైన్డ్ ఉన్నటువంటి వాళ్ళు. సో ముందు తలుపులు తెరిచిన సమయంలో ఈ బంగారపు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ వజ్రవైడూర్యాలు కానీ ఆ చెక్క పెట్టెలను కానీ ఓపెన్ చేయాలన్నా వాటి దగ్గరికి వెళ్లాలన్నా కూడా ఈ స్నేక్స్ కనుక ఉంటే వాటిని దాటుకుని ముందుకెళ్ళాలి. సో ముందస్తుగా వీళ్ళు స్నేక్ క్యాచర్స్ అయితే పూజారులతో పాటుగా ముందుకు పెట్టుకుని లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు టెక్నాలజీని యూజ్ చేసి బంగారాభరణాలు వాటి లెక్కలు ఖచ్చితంగా గతం నుంచి తెలుసు కాబట్టి వాటన్నింటినీ కూడా లెక్క కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.